Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకల్లో ఏకాకిని చేసేలా కోటమరెడ్డిపై వైసీపీ అదిరిపోయే వ్యూహం. వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే తిరుగుబాటు చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని దెబ్బతీసేందుకు అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ ఇన్ఛార్జిగా నియమించిన వైసీపీ ఇప్పుడు కోటమరెడ్డి కోటరీని ఆయనకు దూరం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆయనకు మద్దతు ఇస్తున్న వారిని కేసులు ఇతర వ్యవహారాలతో టార్గెట్ చేస్తోంది. దీనిపై కోటమరెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరు రూరల్లో వైసీపీ తరఫున గెలిచి తాజాగా తిరుగుబాటు చేస్తున్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని దారికి తెచ్చుకునే అవకాశాలు లేకపోవడంతో ఇక ఆయన్ను టార్గెట్ చేసేందుకు అధికార పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ తరఫున గెలిచి కోటమరెడ్డికి మద్దతు ఇస్తున్న వారిపై ఫోకస్ పెట్టింది. ఇందులో వైసీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావును అరెస్ట్ చేయించింది. అంతేకాదు, ఆయన్ను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టకుండా ఊరూరా తిప్పిన పోలీసులు చివరికి కోటమరెడ్డి ఆగ్రహంతో వెనక్కి తగ్గారు. వెంకటేశ్వరరావును 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెడతామంటూ కోటమరెడ్డికి హామీ ఇచ్చారు. కోటమరెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో ఆయన సోదరుడు వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్ రెడ్డిని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గిరిధర్ రెడ్డితో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ సీటు కోసం గిరిధర్ రెడ్డి తనను కలిసినట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దీంతో గిరిధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ సీటు ఆశ చూపించి వైసీపీలోనే కొనసాగేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గిరిధర్ రెడ్డిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కోటమరెడ్డి గిరిధర్ రెడ్డిని వైసీపీలోనే కొనసాగేలా చేసేందుకు అధికార పార్టీ, ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న ప్రయత్నాలపై శ్రీధర్ రెడ్డి మండిపడుతున్నారు. తన తమ్ముడిని లాక్కోవడం నీ తరం, నీ తండ్రి తరం కూడా కాదని సజ్జలపై కోటమరెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పటికే పార్టీ నుంచి విభేదించడం మొదలుపెట్టాక తమ్ముడి ఫోటోతో కలిసి బ్యానర్లు వేయించుకున్న శ్రీధర్ రెడ్డి ఇప్పుడు వైసీపీని వీడి ఆయనతో కొనసాగుతారా లేక వైసీపీలోనే ఉండిపోతారా అనేది ఇంకా తేలలేదు. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైసీపీలో నుంచి బహిష్కరించేందుకు ఇష్టపడని అధికార పార్టీ ఆయనతో పాటు వెళ్ళిపోతున్న వారిని మాత్రం తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కోటమరెడ్డికి మద్దతుగా ఉన్న తాటి వెంకటేశ్వరరావుతో పాటు మరో నేత జావేద్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు కేసులు పెట్టారు. ఇదే క్రమంలో మిగతా నేతలపైన త్వరలో కొరడ ఝుళిపించేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా కోటమరెడ్డిని ఒంటరిని చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో నేతలతో మంచి సంబంధాలున్న కోటమరెడ్డి దీనిని ఎలా కౌంటర్ చేయాలన్నది చూడాల్సి ఉంది.